హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పక్కన మీకు స్క్రోల్ అవుతుంది కదా ఇమేజ్, తేజస్విని గౌడ, ఈవిడ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హై ఉన్నాయి ఫ్రెండ్స్. ఈమె ఖచ్చితంగా వస్తుందని చెప్పి సోషల్ మీడియాలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఈమె 99% వచ్చే అవకాశం అనేది ఉంది. ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈమెని రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఆమెను రావాలనే కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు లేడీ విన్నర్స్ లేరు. ఆమె రావాలి, ఆమె గేమ్ చూడాలి, ఆమె గేమ్ గురించి మాట్లాడుకోవాలి. అలాగే ఆమె విన్నర్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొంచెం ఆమె ట్రై చేస్తే ఖచ్చితంగా ఆమె విన్నర్ కావచ్చు. మనం ఇప్పుడే మాట్లాడుకోలేము విన్నర్ అప్ గురించి, రన్నర్ అప్ గురించి ఇప్పుడు మాట్లాడుకోలేము. ఫర్దర్గా మనం వీడియోస్లో మాట్లాడుకుందాము. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రాబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుందాము. ఈమె వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసి మనకి రీతు చౌదరి. ఈమె ఆల్రెడీ షోలో పార్టిసిపేషన్ చేస్తుంది కదా, మా టీవీలో వచ్చే ఇప్పుడు గేమ్ షోలోని కిల్లాడి గర్ల్స్ కిర్రాక్ బాయ్స్లో ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ప్రేరణ గారు. ఈమె ఆల్రెడీ సీరియల్స్ చేశారు, మా టీవీలో ఇప్పుడు గేమ్ షోలో కూడా ఈవిడ కూడా ఉన్నారు. ఈవిడ వచ్చే ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయన్నమాట. ఈమె ఆల్రెడీ కన్నడలో మినీ బిగ్ బాస్ అనే షో నడిచింది. ఇప్పుడు మనకి బిగ్ బాస్ ఎలా నడుస్తుందో అది కూడా ఒక మినీ అన్నమాట. నెల 15 రోజులు అలా కొనసాగుతుంది ఆ గేమ్. ఆ గేమ్ షోలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఆ గేమ్లో ఈమె మంచి ప్లేయర్గా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అన్నమాట. ఈమె వచ్చే అవకాశాలు అనేవి 99% హై ఉన్నాయన్నమాట. నేను వచ్చే అవకాశాలు అనేవి హై ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నాను. రాలేదు, వీళ్ళు రారు అని చెప్పిన లిస్ట్ని నేనైతే మీకు చెప్పట్లేదు. వస్తారు అనే లిస్ట్లో ఉన్న వాళ్ళ నేమ్స్ మాత్రమే నేను చెప్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి అంజలి పవన్. ఈమె లాస్ట్ టైమే రావాల్సింది. ఈమె నీతోనే డ్యాన్స్ షోలో పార్టిసిపేషన్ చేశారు కదా, అప్పుడు ఫుల్ గొడవలు అన్నమాట డ్యాన్స్లోని. ఈమెకి నటరాజ్ మాస్టర్కి, సందీప్ మాస్టర్ వాళ్ళకి ఫుల్ గొడవలు అన్నమాట. ఈమె బిగ్ బాస్లోకి ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి కంటెస్టెంట్ అనేది బిగ్ బాస్లో ఉండాలి కదా, గొడవలు రచ్చరచ్చ చేసే కంటెస్టెంట్, అప్పుడే ఈమె వస్తుందని చెప్పి గట్టిగా టాక్ వినిపించింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆమె రాలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హై ఉన్నాయని చెప్పి చాలా టాక్ వినిపిస్తుంది. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇతని పేరు రవితేజ. ఇతను అమర్దీప్ ఫ్రెండ్. ఇతను వచ్చే ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయన్నమాట. ఇతను కూడా ఇప్పుడు మా టీవీలో జరుగుతున్న షోలో పార్టిసిపేషన్ చేశారనమాట. ఆ షో అయిపోయిన తర్వాత అట్నుంచి అటే మనకి అక్కడ బిగ్ బాస్ హౌస్లో మనకి కనిపిస్తారనమాట. ఇతను కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా చాలా హై ఉన్నాయి. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి జ్యోతిరాజ్. ఈమె లాస్ట్ టైమే రావాల్సింది వాళ్ళ హస్బెండ్తో కలిసి అనమాట, సందీప్ గారు వాళ్ళ వైఫ్ అనమాట, రావాల్సింది కానీ రాలేదు. ఈసారి ఈమె వచ్చే ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయి. ఈవిడ డ్యాన్స్ అనేది చాలా 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 సూపర్గా వేస్తారు. డ్యాన్స్ అంటే ఆమెకు చాలా పిచ్చి అనమాట. డ్యాన్స్ లవర్స్ ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి, ఆమెను ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చి హీరో అబ్బాస్ గారు అనమాట. ఇతను వచ్చే ఛాన్సెస్ అనేవి 90% ఉన్నాయి. ఇతన్ని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇతనికి కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉందట. ఇతను కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో చాలా గట్టిగా హల్చల్ అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సింగర్ సాకేత్ గారు అనమాట. ఇతను మంచి సింగర్, ఇతను వచ్చే ఛాన్సెస్ అనేవి హై ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరెవరు వస్తారు, వచ్చే ఛాన్సెస్ అనేది హై ఉన్న వాళ్ళ లిస్ట్ అనేది నేను మీకు తీసుకొని వచ్చేసాను, వీడియోలో చెప్పేశాను ఫ్రెండ్స్. వీళ్ళల్లో మీకు ఎక్కువ ఎవరిష్టం, మీ ఫేవరెట్ ఎవరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈసారి 2 హౌసెస్ ఉంటాయి, ఒకటి కాదు 2 హౌసులు ఉంటాయని చెప్పి గట్టిగా టాక్ వినిపిస్తుంది. నాకైతే ఒకటే హౌస్ ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అలాగే హోస్ట్ వచ్చేసి నాగార్జున సారు. అలాగే బిగ్ బాస్ బజ్ హోస్ట్ అనేది శోభా శెట్టి చేస్తారని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. నాకైతే అమర్దీప్ వస్తే బాగుండు అని అనిపించింది, కాకపోతే అతను వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. శోభా శెట్టి గారు వస్తారు అని చెప్పేసి టాక్ వినిపిస్తుంది. శివాజీ గారికి బిజీగా ఉందట, అతను వచ్చే ఛాన్స్ అనేది అస్సలు లేదని చెప్తున్నారు. కాబట్టి
శోభా శెట్టి బిగ్ బాస్ బడ్జ కింద చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి గట్టిగా టాక్ వినిపిస్తుంది. మీకు దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే అంతులేని వినోదం చూడడానికి రెడీగా ఉండండి. మరిన్ని న్యూ అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.